నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. ఫిలిం ఫీల్డ్ అంటేనే ఒక నెగటివ్ లోకి వచ్చేసారు చాలా మంది. అందరూ ఇంకా ఫీమేల్స్ వెళ్తున్నారంటే అయ్యో అవునా అందులోకి వెళ్తున్నారా అనే థాట్ లోనే వచ్చేసారు. ఇంప్రెషన్ అయితే ఉంది. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ వెళ్దామని డైరెక్ట్ అప్రోచ్ అయ్యాము, డైరెక్ట్ డైరెక్టర్ అప్రోచ్ డైరెక్ట్ డైరెక్షన్ టీమ్ వాళ్ళని అప్రోచ్ అయ్యామని ఎక్కువ ఉంటుంది. ఇట్స్ ఓకే, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే మాకు వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే ఆడిషన్స్, ఇప్పుడు ఆడిషన్స్ ఇవ్వంటే రెస్పాన్స్ అనేది ఎస్పెషల్లీ మేము చూసుకుంటాం కదా జనరల్ ఎవరికి ఎవరికి మెసేజ్ ఇస్తే ఎవరు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారని చెప్పేసి ఆ రెస్పాన్స్ రేట్లోనైతే ఎస్పెషల్లీ ఫీమేల్ యంగ్ ఫీమేల్స్ దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలా అని చెప్పి అందరూ అని కాదు, బట్ కంపేరబ్లీ కొంచెం ఇది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. మమ్మల్ని ఎవరైనా ఫీమేల్ లీడ్ అని కానీ అనుకోండి, నేను మళ్ళీ వేరే ఇప్పుడు వాళ్ళకి సెపరేట్ ఉంటారు, మళ్ళీ హీరోయిన్స్ వాళ్ళని హ్యాండిల్ చేసే వారు సెపరేట్ ఉంటారు. సో వాళ్ళని కనెక్ట్ చేయడాలి, అలా జరుగుతుంది. అండ్ ఈ నెగటివ్ ఇంపాక్ట్ అనే కాదు, ఇప్పుడు కాస్టింగ్ వాళ్ళ త్రూ వెళ్తే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందని కూడా ఇంప్రెషన్ ఉంది కదా. సమ్ రెస్పాన్స్ అరే గివర్ అలా ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత అది కూడా ఉంది. కొన్ని కాస్టింగ్ డైరెక్టర్స్ త్రూ వెళ్తే అదే అన్ని రకాలుగానే, కాకపోతే ఏది జనరలే చేయలేము మనం. ఇదే 100% ఇది, ఇదే 100% అని మనం చెప్పలేము. ప్రాజెక్ట్స్ అంటారా, డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్స్ అంటారా. ఇప్పుడు మీరే అన్నారు లైక్ నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది అది దాని.